ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి, నేను అవి మాట్లాడడం లేదు. కుట్ర ఉందా లేదా అని కూడా, ఎందుకంటే గుడ్డగాల్చి ముఖాన్ని పారేసి చూసుకోమంటున్నారు. వీళ్ళే వచ్చి క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళే చేస్తారు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ ఎనుకుపోయే సమస్య ఉండదు. మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది. అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా, లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా, దానివల్ల ఇంకా రికుపు కాలేకపోతున్నారు, లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది. మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి. వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ, కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నాను. ఏది, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒక పక్క సేఫ్టీ కాపాడాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అంటే రెండు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్న్ వాటి కాల యూనిట్ ఒకటి ఇక్కడ రావడం, ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది, రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది, ఈ మూడు నాలుగు బ్యాండిక్స్ ఉంది, ఇలాంటి ఇండస్ట్రియేషన్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్. ఈ సేఫ్టీ కోసరం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేమి చేయాలి, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు, ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకుని పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడుతూ ఉంటే, కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మన వారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే, అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్ ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు. అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీసులో. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత ఏదైనా ఆఫీసులో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే,
ఆ పేపర్లో కాలిపోయిన దానికి రామచంద్ర రాయుడికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? అందులో ఒకచోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి, ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లు ఒకవేళ కాలిపోతే ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, ఎంఆర్ఓ ఆఫీసులో దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులో దొరుకుతాయి, పైన దాంతకన్నా పైన హెచ్ఓడి ఆఫీసులలో కూడా దొరుకుతాయి. ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా, సర్వర్లలో ఉండవా, వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మన వాళ్ళ మీద పెడతారు, పెట్టి మన వాళ్ళకు అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒకవైపున స్టేట్మెంటు, ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు, నిన్న సాక్షిలో హెడ్లైన్స్, తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి, ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి, రాళ్ళు ఒకవైపున. ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాలి, మరి ఒకవైపున కాంట్రడిక్షన్, ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు, మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్గా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తున్నాడు.